మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట స్టార్ట్ చేసేద్దాం. వంటలో పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారండి, పలకరించేద్దాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? శ్రవంతి. శ్రవంతి గారు ఎక్కడి నుంచి వచ్చారు? సైత్రి పద్మావతి నగర్. పద్మావతి నగర్. ఓకే. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? భవాని. భవాని గారు ఎక్కడి నుంచి వచ్చారు? సైత్రి నుంచి. మీరు కూడా? పద్మావతి నగర్. పద్మావతి నగర్. ఓకే. సో మీ ఇద్దరికి ఉన్న పరిచయం ఏంటండి? ఫ్రెండ్స్ అండి. పక్క పక్కనే ఉంటాం. పక్క పక్కనే ఉంటారు. ఫ్రెండ్స్ అన్నమాట మీ ఇద్దరు. ఓకే. సో వంటలు చేయడానికి రెడీయా? స్నేహితులు రెడీ. రెడీయా? ముందు ఎవరు చేస్తారు? శ్రవంతి గారు. ఏ వంట చేస్తారు? బజ్జీల మజ్జిగ చారు. బజ్జీల మజ్జిగ చారు. ఓకే. సో బజ్జీలు వేసి దాంతో మజ్జిగ చారు అనమాట. ఓకే. బజ్జీల మజ్జిగ చారు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బజ్జీల మజ్జిగ చారు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, బజ్జీ మిరపకాయలు 4, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 4, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. ఓకే. సో ముందుగా బజ్జీలు వేసుకోవాలి. ఆయిల్ హీట్ చేసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ చెప్పండి మాకు. శనగపిండ? శనగపిండి వేసుకోవాలి ఫస్ట్. తర్వాత కారం పొడి వేసుకోవాలి. కొంచెం కారం కారం పొడి ఉంటుంది, తీసుకొని వేసుకో. కారం తర్వాత ఉప్పు. ఉప్పు ఉప్పు వేసుకోవాలి. కొంచెం అల్లం కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అవన్నీ వేసేసుకుని కలిపేసుకోవాలి. బజ్జీల పిండిలా కలుపుకోవాలన్నమాట. అక్కడే వాటర్ ఉంది, వేసుకోండి. జీలకర్ర వేసుకోరా ఇందులో. కంగారులో చేస్తే వంటలో కూడా కంగారు తెలుస్తుంది, తినేటప్పుడు కూడా అదే రుచి తెలుస్తుంది. జాగ్రత్త. సో నీళ్ళు వేసుకుని బజ్జీల పిండి కలుపుకోవాలి. జనరల్గా మనం క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉంటాం కదా, అక్కడ మనకి ఒకరు వెనకుండి అన్ని చెప్తూ ఉంటారు. 6 పడింది, 4 పడింది, వచ్చారు వికెట్, అవుట్, ఇలా మైక్ ముందు కూర్చుని ఒకరు చెప్తూ ఉంటారు కదా. అలా ఈరోజు ఈవిడ చేసే వంటకి నేను కామెంటరీ చెప్పాలన్నమాట, ఎందుకంటే పాపం ఆవిడకి థ్రోట్ అస్సలు బాగాలేదు. సో ఈ రోజుకి ఆవిడ గొంతు నేనే, నా గొంతులో ఆవిడ మాట్లాడతారనమాట ఈరోజు. సో బజ్జీ మిరపకాయలని మధ్యకి ఘాటు పెట్టుకుని కట్ చేసుకుని ఉంచుకోవాలండి. దాన్ని ఇప్పుడు బజ్జీ చేస్తున్నారు. సో ఇలా మనకి ఎన్ని బజ్జీలు కావాలంటే అన్ని బజ్జీలు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ బజ్జీలు మీరు కట్ చేసి మజ్జిగ చారులో వేస్తారా, ఇలాగే వేస్తారా? ఇలాగే వేయాలి. అలాగే వేస్తారా? సో ముందుగా ఇలా మనం బజ్జీలు వేసేసుకుని ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. ఈ బజ్జీలు వేగిపోయాయా అండి? చూడండి. ఇంకొంచెమా? ఓకే. సో మరి నెక్స్ట్ మనం వేగుతూ ఉంటాయి, అలాగే మనం తాలింపు వేసుకుందామా? అయిపోయా బజ్జీలు? ఓకే. మీరు పోపు వేస్తూ ఉండండి, బజ్జీలు తీసేస్తాం. ఓకే. సో ఫస్ట్ ముందుగా ఆయిల్ వేసుకుంటారా? తాలింపుకి వేసుకోండి. వెడ్డి వెడ్డి మిరపకాయ బజ్జీలు రెడీ. ఓకే, అయిపోయిందమ్మా బజ్జీలు. నెక్స్ట్ తాలింపు. తాలింపు వేసుకోవాలి. వేసుకోండి. ఫస్ట్ జీలకర్ర. నెక్స్ట్ ఎండుమిర్చి. ఎండుమిరపకాయలు. కరివేపాకు. కరివేపాకు. పచ్చిమిర్చి. సో కట్ చేసుకున్న పచ్చిమిర్చి. సో పోపు చక్కగా వేగాలి. సో ఇప్పుడు ఏం చేయాలి? ఆఫ్ చేయాలండి. స్టవ్ ఆఫ్ చేసేయాలా? ఆఫ్ చేయాలి. తాలింపు అయిపోయింది. ఓకే. నెక్స్ట్ మజ్జిగలో పచ్చి ఉల్లిపాయలు వేసుకోవాలి. ఓకే. మజ్జిగలో పచ్చి ఉల్లిపాయలు అంటే కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు వేసుకోవాలి. సో తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అవి కూడా పచ్చివే. కొంచెం కరివేపాకు. కరివేపాకు. సో తర్వాత కొత్తిమీర. కొత్తిమీర వేసుకోవాలి. అన్ని పచ్చివే వేసేసుకున్నారు. తర్వాత తాళింపు. తాళింపు వేసేనా?
అబ్బో చాలా స్పైసీగా ఉండబోతుంది. మొత్తం పచ్చి వేసారు పచ్చిమిర్చి అవన్నీ కూడా. సాల్ట్ కొంచెం ఉప్పు ఉప్పు వేసుకోవాలి కొంచెం. కొంచెం ఉప్పు సరిపడా. సో కొంచెం పచ్చి పులుసులాగా వేసుకోవాలన్నమాట. మొత్తం పచ్చి పచ్చివే. సో ఇప్పుడు బజ్జీలు కట్ చేసి ఇందులో వేయాలా? అవునండి. సో మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగలో ఈ బజ్జీలు ముక్కలు వేసేసుకోవాలన్నమాట. అయిపోయిందా? అయిపోయిందండి. ఓకే, బజ్జీల మజ్జిగ చారు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. బజ్జీల మజ్జిగ చారు తయారు చేసుకునే విధానం: ఒక బౌల్ లో శనగపిండి, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో బజ్జి మిరపకాయలు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. మజ్జిగలో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు వేసి ముందుగా సిద్ధం చేసుకున్న బజ్జీలు ముక్కలుగా కట్ చేసి దీనిలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, బజ్జీల మజ్జిగ చారు రెడీ. బజ్జీల మజ్జిగ చారు టేస్ట్ చూసేద్దామా? రాజుగారు టేస్ట్ చేయండి. కొంచెం డిఫరెంట్ గా మజ్జిగ చారు చేశారు. అవును. సో కొంచెం పచ్చి పచ్చిగా వేశారు అన్ని కూడా. ఎస్, మజ్జిగ చారు కూడా అంటే బజ్జీల ఫ్లేవర్ కూడా వచ్చేసింది. అవును, బాగుంది. టేస్ట్ చూడండి కూడా. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్ని కూడా కొంచెం పచ్చి పచ్చిగా యాడ్ చేశారు కాబట్టి బాగుందండి. డిఫరెంట్ గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. రాజుగారు నచ్చిందా మీకు కూడా? నచ్చిందండి. సూపర్. ఓకే, సో మంచి రెసిపీ చూసాం కదా. నెక్స్ట్ వంట చూడబోయే ముందు చిట్కా చూసేద్దాం. కొబ్బరి నీళ్ళలో రకరకాల విటమిన్స్, మినరల్స్, ఎలక్ట్రోలైట్స్, ఇంకా ఖనిజ లవణాలు ఇవన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయి. మనం ఎండలో బయట తిరిగి వచ్చి వెంటనే ఫ్రిడ్జ్లో నుంచి ఏ కూల్ డ్రింక్ బాటిల్లో తీసి తాగకుండా కొబ్బరి నీళ్ళు కనుక తాగినట్లయితే శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. అలాగే శరీరం కూడా డీహైడ్రేట్ అయిపోకుండా ఉంటుంది.